స్వాగతం ధనుస్సు రాశి వారికి సంవత్సరాల శత్రువు దొరికాడు ఈ యొక్క ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే పన్నెండు సంవత్సరాల నుండి వారిని వేధిస్తున్నటువంటి శత్రువును ఏ విధంగా వారు గుర్తించగలుగుతారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి సంఘటన ఏంటి ఎవరు మీ యొక్క వెంట పడుతున్నారు ఎందుకు మీ వెంట పడుతున్నారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదల విరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే ఓపికతో సహనంతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆత్మ గౌరవం కూడా అధికంగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే వీరికి అస్సలు నచ్చదు అలాగే సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు అలాగే ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది వినూత్నమైన వ్యాపారాల్లో రాణించగలుగుతారు మేధస్సుతో ఉన్నత స్థానాలను కూడా వీరు సాధించగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా ఈ ధనుస్సు వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువు ఎవరో ఈ సమయంలో దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారి మూలంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీ గురించి బయట వారు చెడు ప్రచారం కూడా చేస్తున్నారు కానీ ఏ విధంగా మీ యొక్క పేరు బయట చెడిపోతుంది దీని గురించి మాత్రం మీకు ఒక క్లారిటీ అనేది లేదు అయితే ఈ సమయంలో మాత్రం మీరు పని చేసే చోట కానీ లేకపోతే మీరు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట లేకపోతే కనుక మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఇటువంటి వ్యక్తి ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో మిమ్మల్ని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు అలాగే మీకు చెడ్డ పేరు తీసుకుని రావటానికి అంటే మీ గురించి అందరూ చెడుగా చెప్పుకోవాలని ఈ విధంగా చాలా కాలంగా చాలా రకాల కుట్రలు చేస్తున్నారు అయితే ఆ వ్యక్తి ఎవరు ఈ సమయంలో మీకు దొరికిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పెద్ద సంఘటన అయితే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీనే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది అంటే ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన మీ యొక్క జీవితంలో జరగబోయే సంఘటన మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తి ఎవరో అలాగే పన్నెండు సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలియజేస్తుంది అటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి ఈ యొక్క శత్రువు మాత్రమే కాదు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే మీరు పని చేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ దూరపు బంధువుల్లో కావచ్చు ఇటువంటి వ్యక్తులు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వారు మీ వెంట పడటానికి కారణం ఏంటి అంటే కనుక మీ యొక్క లైఫ్ గురించి సీక్రెట్స్ ని తెలుసుకుని బయట పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అంటే అందరూ కలిసికట్టుగా మీ వెంట పడతారని కాదండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండొచ్చు అసలు ఒకరికి ఒకరికి పరిచయం లేని వ్యక్తి అంటే ఈ ముగ్గురు మనుషులు ఎవరైతే ఉన్నారో ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులై ఉండొచ్చు కానీ వారు మాత్రం వెంట పడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ గురించి మీరు ఏదైనా అంశాన్ని దాచిపెట్టి ఉంచినట్లయితే ఆ యొక్క విషయాన్ని వారు ఆ యొక్క వారు తెలుసుకుని పది మంది ముందు బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు మీ జీవితానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏవైనా ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉండాలి అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రాణం పోయినా కానీ ఆ విషయాన్ని వారు మూడవ వ్యక్తికి తెలియనివ్వరు అనే పూర్తి నమ్మకం మీకు ఉంటేనే అటువంటి వ్యక్తులతో షేర్ చేసుకోండి లేకపోతే మీ మనస్సులోనే దాచుకోవటం చాలా ఉత్తమం లేకపోతే సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని కూడా వారు మీకు అనేక రకాల ఇబ్బందులను క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఒక అతిపెద్ద సంఘటన ముప్పై ఒకటవ తేదీన జరగబోతుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఫాలో అవుతుంటారని చెప్పాలి మీ యొక్క జీవితం గురించినటువంటి పర్సనల్ విషయాలు తెలుసుకుని పది మంది ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేకపోతున్నారు అలాగే మీ యొక్క ఎదుగుదలలో ఏదో ఒక అడ్డుపుల్ల వేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు మీ యొక్క గతాన్ని కావచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ని కావచ్చు ఈ సమయంలో వారు అవకాశంగా తీసుకుని అంటే ఆ యొక్క విషయాలను వినియోగించుకుని మిమ్మల్ని ఆర్థికంగా నెల చేయటం లేకపోతే మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగించడానికి ప్రయత్నం చేయటం ఇటువంటి పనులు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ధనుస్సు రాశి వారి విషయంలో ఈ అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కాబట్టి లేకపోతే మాత్రం అజాగ్రత్త వల్ల మాత్రం మీరు లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు ఈ అంశంలో ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ పన్నెండు సంవత్సరాల నుండి మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తి అయితే ఖచ్చితంగా దొరికేస్తారు వారు పండిన కుట్రలు వారికి తిప్పికొట్టే విధంగా వారికి గుణపాఠం చెప్పే విధంగా భగవంతుడు మీ ముందుకు ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు అంటే ఇన్ని రోజులు వారే మీ శత్రువు అని మీరు గుర్తించలేకపోయారు వారు మీతో క్లోజ్ అయిన వ్యక్తులై ఉండొచ్చు లేకపోతే వారు మీకు పరిచయం లేని వ్యక్తులై కూడా ఉండొచ్చు ఒక్కోసారి ఏ విధంగా ఉంటాయంటే పరిస్థితులు మనకి కేవలం ముఖ పరిచయం మాత్రమే ఉంటుంది వారితో మీ యొక్క ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేకపోతున్నారు మీకు వారు తెలియకపోవచ్చు కానీ వారికి మాత్రం మీరు పూర్తిగా తెలుసు మీ జీవితం గురించి తెలుసు అటువంటి వ్యక్తులే మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలను క్రియేట్ చేస్తూ ఉండొచ్చు ఈ విధంగా పరిచయం ఉన్నవారు కానీ పరిచయం లేని వారు కానీ మీకు శత్రువులుగా ఉన్నారు వారితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలైతే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే ధనుస్సు రాశి వారు జీవితంలో మరింత పురోగతిని సాధించడానికి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం వల్ల కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మీ జీవితంలో శ్రేయస్సును కూడా మీరు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరెంతో పురోగతి సాధించడానికి ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ఖచ్చితంగా దీపధూప నైవేద్యాలతో ప్రతి నిత్యం ఆరాధిస్తూ ఉండాలి వీలు కానివారు కనీసం శుక్రవారం రోజైన ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు అనుగ్రహం మీ పైన ఉంటే కనుక మీ జీవితంలో ఇక అన్ని మంచి రోజులే అలాగే ఆ శివ భగవాను నిత్యం ఆరాధించడం వల్ల కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి వీలైతే కనుక శివుడికి రుద్రాభిషేకం చేయించండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే పేదవారికి గొడుగులు పాదరక్షలు దానం చేయండి మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి వారిని శత్రువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఏ విధంగా దొరికేస్తాడో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఏం జరుగుతుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు దానికి కారణం ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి